రవి ప్రకాష్ సిలికారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆఫ్టర్ ద రెస్పాన్సిబిలిటీ గివెన్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు మీ ఫ్రమ్ లాస్ట్ 15 డేస్ హ్యాడ్ సెవెరల్ మీటింగ్ అబౌట్ ద ఆర్ఐఎన్ఎల్ బ్యాక్గ్రౌండ్. From last 5 years, what is the problem here? Because of some mismanagement or some issues. Every issues I discussed in a threadbare. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. For that, actually today I visited the plant personally with my our MOS Varmaji also, and our లోకల్ ఎంపి భరత్జీ అండ్ అవర్ బీజేపీ లీడర్ నరసింహరావు అండ్ విష్ణురాజు ఎమ్మెల్యే అండ్ శ్రీనివాసరాజు ఎవరిబడి విజిట్ సేల్ డైరెక్టర్ ఆల్సో వి ఆల్ విజిటెడ్ ద ప్లాంట్ ఈవెన్ టుడే ఆల్సో వి హ్యావ్ డిస్కస్డ్ సెవెరల్ ఇష్యూస్ దే హ్యావ్ గివన్ సెవెరల్ అడ్వైజర్స్ ఎస్ డే బిఫోర్ ఎస్టర్డే వైల్ ఐఎమ్ కమింగ్ హియర్ had a meeting with our bankers also. Ultimately we are going to take some decision with the higher authority. Student led startups, connect with investors, various internship opportunities. KL deemed to be university. Kendri mantri garu steel mantri garu anatuvanti HD Kumar Swami garu alage sahay mantri anatuvanti శ్రీనివాస వర్మ గారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలు భరత్ గారు, నెక్స్ట్ అలాగే జీవీఎల్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, దండబాబుజీ గారు, అలాగే మా ఇండిపెండెంట్ డైరెక్టర్ సేల్ విశ్వనాథ్ రాజు గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. ముఖ్యంగా మరి గాజువాక ప్రజల నుంచి, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రజలు, కార్మికుల నుంచి, నిర్వాసితుల నుంచి వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను స్టీల్ మంత్రి గారికి, సహాయ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా ఓపిక్గా విన్నారు. మొన్న అక్కడ ఎంపీస్, బీజేపీ ఎంపీస్, తెలుగుదేశం ఎంపీస్ అందరూ కూడా కలిపి వారికి ఒక లెటర్ ఇవ్వడం, ఆయన 2 వారాల్లోనే ఇక్కడికి వస్తానని చెప్పడం, 2 వారాలకు ముందే 14 రోజులకి ఇక్కడికి వచ్చి ప్లాంట్ అంతా చూసి, ప్లాంట్ చూసిన తర్వాత ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అదే కాకుండా చాలా ఓపిక్గా మేము చెప్పింది విన్నారు, రాజకీయ నాయకులుగా, అలాగే కార్మికులు చెప్పినటువంటి విన్నారు, నిర్వాసితులు చెప్పినటువంటి విన్నారు, మేనేజ్మెంట్ చెప్పినటువంటి విన్నారు. తుదిగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్లాంట్ని మేము రివైవ్ చేస్తాం, దీన్ని కాపాడుతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే మా డిస్కషన్లో కూడా వారికి కొన్ని చెప్పాం. ముఖ్యంగా ఈ ప్లాంట్కి ఇప్పుడు బ్యాంకర్స్ అని లోన్ ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది కనుక నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, అంటే ఆర్థిక పరమైనటువంటి భారం లేకుండా ఉండాలి అనుకుంటే గవర్నమెంట్ మీద ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాంట్ ల్యాండ్ని, స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ పేరు మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది, ఇది ఆర్ఐఎన్ఎల్ పేరు మీద చేయండి, లేదంటే దీనికి మైన్స్ కేటాయించండి, ఇంకా అది కూడా సాధ్యపడిపోతే సేల్లో మర్చేయండి, ఒకవేళ సేల్ మర్చర్ కూడా లేకపోతే మీరు వెట్ లీజింగ్ అని, అంటే ఉన్న బలంగా సేల్ వచ్చి మేనేజ్మెంట్ కంట్రోల్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉంది కనుక వెంటనే దీన్ని రన్ చేయండి అని చెప్పేసి ఇలాగ వివిధ రకాలుగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఆర్థిక పరంగా మీరు కొన్ని డబ్బులు, అంటే ఈక్విటీ రూపంలో ఒక 3000 కోట్లు, అలాగా అంటే సుమారు 8000 కోట్లు దాకా కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా వారితో మాట్లాడడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా 2 రోజుల పాటు చాలా డీటెయిల్డ్గా మాట్లాడాం, అందరికీ ఒక నమ్మకం వచ్చేటట్టు చేశానని చెప్పి తెలియజేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ గర్భంలో ఉన్నటువంటి మైన్స్ గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఏది మ్యాంగ్నీస్ మైను,
సరిపల్లిలో ఉన్నటువంటి శాండ్ మైను, కార్జెట్ మైను, ఇదే కాకుండా జిఎస్టీ రూపంలో కొంత స్టేట్ గవర్నమెంట్ కూడా తగ్గించండి అని చెప్పేసి వాళ్ళు రిక్విజేషన్ పెట్టారు. అంటే కొంచెం ఆర్థిక భారం పడకుండా ఉండేటట్టుగా. సో తుదిగా మాకు వచ్చింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఇది ప్రైవేటైజేషన్ అనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. కేవలం దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలి, దీని లాభాల బాటలో తేవాలి, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయాలి అన్న ఆలోచనతోనే ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాం, ధైర్యంగా ఉండొచ్చు, మనం ఖచ్చితంగా ప్లాన్ పరిరక్షిస్తామని చెప్పి మేము ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో మాట ప్రకారం కాపాడుతామని చెప్పి తెలియజేస్తాం. Center of Excellence, Government Funded Research, International Partnership Program, KL, deemed to be university. నవంబర్ లో నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది ఇండిపెండెంట్ డైరెక్టర్ గా. అప్పటి నుంచి కూడా సెయిల్ బోర్డులోనే ఫస్ట్ మీటింగ్ లోనే కన్విన్స్ చేసి ఈ ప్లాంట్ ని మనం తీసుకుంటే చాలా బాగుంటుంది, డే వన్ నుంచి ప్రొడక్షన్ వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా నీతి ఆయోగ్ సీఈఓ గారితో కానీ పెద్దలందరితో కూడా మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక పక్క రెడీమేడ్ కేక్ మీరు అమ్మేసి మమ్మల్ని కేక్ తయారు చేసుకోమని చెప్పి చెప్తున్నారు మీరు, ఇది ఎక్కడ వరకు సమంజసం అని చెప్పి నేను మీ మంత్రుల గారితో కూడా వాదించడం జరిగింది. అలాగే ముగ్గురు మంత్రులు మనం కలిసాం, ఆర్సీపీ సింగ్ గారిని, జ్యోతిరాదిత్య సింధియా గారు కానీ, ఇప్పుడు కుమారస్వామి గారు, మన ప్రాంతం నుంచి ఉన్న వర్మ గారు. మే 9 ప్రమాణ స్వీకారం చేస్తే ఎంపీలుగా మంత్రులుగా జూన్ 9 చేస్తే జూన్ 11 శాఖలు కేటాయిస్తే జూన్ 24, 25, 26 ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళు ఎంపీలుగా. 26 మధ్యాహ్నం 3 గంటలకి పురంధేశ్వర్ గారి నాయకత్వంలో పురంధేశ్వర్ గారు, సీఎం రమేష్ గారు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అని మా నరసాపురం ఎంపీ ఇప్పుడు మంత్రి గారు, వారితో పాటు సెయిల్ డైరెక్టర్గా నేను, 4 వెళ్ళి ఈ ప్లాంట్ని పరిరక్షించాలి, 32 ప్రాణాల త్యాగాల ఫలితంగా వచ్చిన ప్లాంట్ ఇది, ఆ సెయిల్ని మాకు సెయిల్లో మార్చేయండి అని రైటింగ్లో లెటర్ రాసి సంతకం పెట్టేయడం జరిగింది. వారు చెప్పారు 15 రోజుల్లో నేను మీ ప్లాంట్కి వస్తాను, 2 నెలల సమయం ఉండి దీన్ని రివైవ్ చేద్దాం అని ఒక సీఎంగా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. ఏదో చెప్పారు, చాలామంది చెప్పారు అనుకున్నాం, కానీ 14వ రోజు ఆయన విశాఖపట్నం వచ్చారు. ఆల్రెడీ దీని మీద ఈ 14 రోజుల్లో 8 మీటింగ్లు అయినాయి సెయిల్ మేనేజ్మెంట్ తోటి, ఆర్ఎన్ఎల్ మేనేజ్మెంట్ తోటి, ఎలా దీన్ని కాపాడాలి, పలానా బీజేపీ ఎంపీలు, డైరెక్టర్, మంత్రులు రిక్వెస్ట్ చేశారు, దాని మీద డిస్కస్ చేశారు. నిన్న బ్యాంక్ చైర్మన్స్ ఇక్కడికి వచ్చి ముందు పగలు బ్యాంక్ చైర్మన్స్, ఎస్బీఐ చైర్మన్, ఐడిబిఐ చైర్మన్, అదేవిధంగా కెనరా బ్యాంక్ చైర్మన్, ఏదో కింద లెవెల్ కాకుండా చైర్మన్ని పిలిచి మాట్లాడి దీనికి ఎలా రివైవ్ చేయాలని చేశారు. చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు కుమారస్వామి గారు. దాంతో పాటు దీన్ని మనం ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారికి ఇచ్చారంటేనే మోడీ గారి మనసులో ఇది ప్రైవేటైజేషన్ తీసేసి దీన్ని ఎలా నిలబెట్టాలని ఉండబట్టే ఆ శాఖ వారికి ఇచ్చారు. అది కూడా మనకు ఉంది. తప్పకుండా నేను నాకు అనిపిస్తుంది తప్పకుండా ఈ ప్లాంట్ రివైవ్ అవుతుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉంటుంది, సెయిల్లో కూడా మీరు చేస్తే శాశ్వత పరిష్కారం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా సిచ్యువేషన్ కనిపిస్తుంది, తప్పకుండా నిలబడద్దని ఆశిస్తున్నాను. 11th జూలై ఇది స్టీల్ ప్లాంట్ చరిత్రలో మర్చిపోనటువంటి రోజుగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ విషయము ఇది కేవలము సెంటిమెంట్ తోటే కాదు, దిస్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రానికి పౌరవ గౌరవాలని మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి 4 రోజులు అవ్వకముందే కేంద్ర మంత్రులు, 2 మంత్రులు వచ్చి కన్సర్న్ మంత్రులు, అట్లాగే ఈరోజు మనం కాన్ఫరెన్స్లో చూస్తే ప్రతిపక్షంలో నాయకులు అనేది కాదు ఇక్కడ ఎవరు కూడా, ఇక్కడ అందరూ కూడా ట్రేడ్ యూనియన్ లీడర్సు, పెద్ద పెద్ద వారు అందరూ, పొలిటికల్గా ఉన్నవారు, ఎమ్మెల్యేసు, ఎంపీసు, మంత్రులు అందరు గోలు ఒకటే, ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటం ఎట్లాగా అనేది ఒకే ఒక్క ఉద్దేశంతో జరిగిన కార్యక్రమం. తప్పనిసరిగా ఏదైతే మనం ఊహిస్తున్నామో అది ఒక 2 నెలలు సమయము కేంద్ర మంత్రివర్యులు తీసుకుంటామని చెప్పారు. మనకి మంచి రోజులు వచ్చినాయి అని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వము పనితీరు ఎట్లా ఉంటుందనేది దీనికి ఒక నిదర్శనం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. విశాఖ ఉక్కు కర్మాగారం పోరాటాలు, త్యాగాలు, అట్లాగే విశాఖ ఉక్కు కార్మికులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనేది ఒక తప్పుడు అభిప్రాయాన్ని అనేక మంది పంపించారు. అది ఈరోజు కుమారస్వామి గారు స్వయంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించిన తర్వాత
ఇది ఫ్యాక్టరీ అనేది గోల్డెన్ టెంపుల్ విశాఖ ఉక్కర్మగారాన్ని ప్రైవేటీకరణకి అవకాశం లేకుండా మేము చేస్తామని చెప్పేసి వారు చెప్పారు. ఆ మాట మీద వారు నిలబడాలి. ఎందుకంటే వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే భారతదేశంలో టర్న్ అవుండ్ కంపెనీ, అప్పులు కానీ వడ్డీలు కానీ కట్టిన కంపెనీ ఒకటే. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక తప్పుడు సమాచారంతోనే రా మెటీరియల్స్తో ఐరన్ ఓర్ కేటాయించకపోవడం వల్ల దీనికి వచ్చేటువంటి వడ్డీలు మాఫీ చేయాలని చెప్పేసి ఇవాళ కేంద్ర మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయవలసిందే, సెయిల్లో విలీనం చేయాలి. ఎందుకంటే ఇవాళ భద్రావతి స్టీల్ ప్లాంటు సెయిల్లో విలీనం చేశారు సెపరేట్ సంస్థ, బొకారో స్టీల్ ప్లాంటు సెపరేట్ సంస్థ సెయిల్లో విలీనం చేశారు. ఆరో ఎన్నో సెయిల్లోనే ఉండేది, సెయిల్లో విలీనం చేయడం వల్ల ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వారు మేము చేసినటువంటి ఇక్కడ ప్రాంతంలో సీనియర్ కార్మికులు కానీ జూనియర్ కార్మికులు కానీ నిర్వాసులు కానీ దీర్ఘకాలికమైన 3.5 సంవత్సరాలు చేసినటువంటి పోరాటం తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వంలో మార్పు వచ్చింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము ప్రభుత్వ రంగంలో కాపాడుతామని చెప్పేసి తెలుగు ప్రజలకు హామీ ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని రక్షిస్తారని చెప్పేసి, లేదా రాష్ట్ర ప్రజల తరఫున తెలుగుదేశం కూడా పోరాడాలని చెప్పేసి మేము కూడా పోరాడతాం, కేంద్ర ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేయాలి. ఈ మినిస్టర్ గారు ఇవాళ జరిగిన చర్చల్లోనే 2 నెలల్లోనే దీని సమస్య పూర్తిగా పరిష్కారం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగం కొనసాగించాలని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయకపోతే మటుకు తెలుగువారి యొక్క మళ్ళా మరొక ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. Special care and support for research, global certifications. KL, deemed to be university. మరి హెవీ ఇండస్ట్రీ మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు, శ్రీనివాస వర్మ గారు ఇక్కడ రావడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అన్ని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీతో పోరాటం చేయడం ఫలితంగానే వారి వైఖరిలో మార్పు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి అన్ని సహకారాలను అందిస్తామని చెప్పన్నాము అని చెప్పడం జరిగింది. వారు 2 నెలల టైం అడిగారు. ఈ 2 నెలల టైంలో ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఇది ఏంటంటే ఇప్పుడు 2 నెలలు ప్రతిరోజు గండం గండంగా ఉంది కాబట్టి దీనికి తక్షణమే మీరు ఏదో రూపంలో వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇచ్చి తీరాలని చెప్పే విషయాన్ని కూడా 10,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చి తీరాలని చెప్పే మాట కూడా చెప్పడమే కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మనం అందరం కూడా సెయిల్లో విలీనం చేసినట్టయితే ఈ మైనింగ్ సమస్య ఇతరత్ర సమస్యలన్నీ తీరి ఇది జాతి సంపద కాబట్టి నిలబడుతుంది. లేకపోతే ఇక్కడ ఉన్న యాజమాన్యం వికృత చర్యలు కానీ యాజమాన్యం సరిగ్గా నిర్వహణ చేయకపోవడం వల్ల పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ నడపకపోవడం వల్ల అనేక రకాల కష్టనష్టాలు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పాలసీలు అనుగుణంగా ఇది సెయిల్ కానీ తీసుకున్నట్టయితే అల్టిమేట్గా కావాల్సినట్టు ఉక్కు ఉత్పత్తి చేసి సామాన్య ప్రజానీకానికి కూడా ఒక ఉక్కుని మనం తక్కువ ధరలకు సప్లై చేసే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఆ దాంట్లో వెళ్ళాలి. ఆయన కూడా మంత్రి గారు కూడా మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కూలంకసంగా వినడం జరిగింది. నిర్వాహక సమస్య కూడా చెప్పారు. నేను 15 రోజుల నుంచి ఇదే ఎక్సైజ్ చేస్తున్నానని చెప్పాడు ఆయన. మీ అందరి పోరాటాన్ని గుర్తిస్తున్నాను. ఖచ్చితంగా నాకు 2 నెలల టైం ఇచ్చినట్టయితే దీన్ని పూర్వభిగం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పే మాట వారు ఇవ్వడం జరిగింది. ఇదిలా మాట్లాడారంటే కేవలం కార్మిక సంఘాలన్నీ కూడా సమిష్టిగా ఉండబట్టి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం. ఈ 2 నెలల్లో కానీ వాళ్ళు మా మాట తప్పినట్టయితే ఈ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేటువంటిది ఆయన ముఖం మీద చెప్పడం జరిగింది. దానికి వారందరూ కూడా అన్ని పార్టీలు కూడా వచ్చినటువంటి అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మా అందరి తాలూకా ఒక సెంటిమెంటే కాదు త్యాగాలతో వచ్చింది కాబట్టి ఈ త్యాగాలతో వచ్చిన కర్మాగారాన్ని ఎట్టిపై కాపాడుకోవడం మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని అందరూ కూడా మినిస్టర్ గారిని అప్పీల్ చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మరి ఈ నేపథ్యంలో యాజమాన్యం కూడా తగు చర్యలు తీసుకొని ఈ 2 నెలల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంప్లాయీస్ అందరికీ కావాల్సిన మెరుగైన సదుపాయాలు జీతపత్యాలు కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఈ ప్లాంట్ని సజావుగా నడిపేదానికి ఊరికినే లాలూచీ పడి అవినీతి అక్రమాలు పడి ఇష్టానుసారం స్టీల్ తక్కువ ధరలు అమ్మేసి మెటీరియల్ ఎక్కువ ధరకు తీసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఒక క్రమ పద్ధతిలో ఒక భారతదేశం తాలూకు సంపదను కాపాడడానికి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి దాన్ని వెరిగి గుర్తెరిగి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. యాజమాన్యం తాలూకా ఏదైనా పోకడలో కూడా సరి లేకపోతే మా యొక్క పోరాటాలు ఉద్యమాలు ఎప్పుడు కొనసాగిస్తుంటాయి. మంత్రి గారు హృదయపూర్వకంగా ఆయన సానుకూలంగా స్పందించడం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గత 3.5 సంవత్సరానికి ఈ రోజుకి మార్పు ఉంది. మంత్రి చెప్పింది నేను స్వయంగా చూసిన తర్వాత బెస్ట్ లేఅవుట్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దేశంలో దీన్ని సమర్థవంతంగా నడపడానికి అవకాశాలు ఉన్నాయి. నాకు 1.5 నెలల సమయం చెప్పారు మంత్రి గారు చెప్పింది. మేమేమి చెప్పామనంటే దీన్ని సమర్థవంతంగా కావాలని 3.5 సంవత్సరాల నుంచి నడపలా. 2021 స్ట్రాటజిక్ సేల్ ప్రకటించిన సంవత్సరం కూడా 945 కోట్లు మాకు ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు దాన్ని రన్నింగ్ క్యాపిటల్ లేదు అని అనడం అనేది బోగస్, కావాలని చేసినటువంటిది. దీనికి మార్గాలు ఏమిటనంటే రన్నింగ్ క్యాపిటల్ కోసం లెటర్ ఆఫ్
కంఫర్ట్ అని బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవడానికి మనకి ప్రభుత్వం అనుమతించాల. మామూలుగా అయితే లైన్ కట్టిస్తారు, అడ్డుకోవడం వల్ల ఆగిపోయింది. అది కంఫర్ట్ కానీ ఇస్తే ఆటోమేటిక్ తీసుకుంటాం. ఇంకా రెండోది గవర్నమెంట్ ప్రిఫరెన్షియల్ షేర్. మనం 2000 సంవత్సరంలో బిఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ మనకి ప్రిఫరెన్షియల్ షేర్స్ అని 3010 కోట్లు ఇచ్చింది. దాన్ని మనం 2015 కల్లా చెల్లించాం. మళ్ళీ అలా ఇవ్వండి, ఆ 3000 కోట్లు ఇవ్వండి. తర్వాత మాకు సొంత గన్లు ఉన్నాయి, సొంత గన్లు మాకు రైట్ ఉంది. దేశంలో అందరికి ఇచ్చారు ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. అదే స్టీల్ ప్లాంట్ గొప్పతనం, స్ట్రెంగ్త్ అదే. 25 సంవత్సరాలు దేశంలో మిగిలిన వాడందరూ కూడా టన్ను 500 రూపాయలకి వాడికి వస్తుంది. మనకి 6500 రూపాయలండి పోయిన నెల టన్ను కొన్నది, 10 రెట్లు పైన కొన్నాం. అయినా 25 ఏళ్ళు క్యాప్టివ్ మైన్స్ లేకుండా కూడా ఇది నడిచిందంటే దీని స్ట్రెంగ్త్ ఎంత అనేది అర్థం చేసుకోండి అని చెప్పాం. అందుకని మైన్స్ ఇచ్చేదానికి మాకు రైట్ ఉంది. దేశంలో పబ్లిక్ సెక్టర్ కేవలం అది కూడా ఆలోచించమని చెప్పడం అనేటువంటి జరిగింది. చివరిగా ఈ సీఎండీ కావాలని చేస్తున్నాడు. 1వ తేదీ కాకుండా 17, 23 తప్పుడు పనులు చేస్తున్నాడు. నంబర్1, 100% నడపాల్సినటువంటి ప్లాంట్ 60% నడుపుతున్నాడు. డైరెక్టర్ ఆపరేషన్ లేకుండా ఏమి చేతగానే ఉండి పెట్టారు, ఓపెన్గా చెప్పాం. నంబర్1. నంబర్2, ఇటు చేస్తున్న మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఎంప్లాయీస్కి జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఉన్న జీతాలు కట్ చేసి ఉన్నవన్నీ కూడా లేకుండా చేసి చేస్తున్నాడు. 3వది, అమ్ముతున్నాడు మా స్థలాలు. సీతమ్మధార మార్కెటింగ్కి ఉపయోగించుకోవాలి దాని స్థలం. మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి ఆపాం. ఈ 3 తప్పుడు పనులు వెంటనే ఆపాలని చెప్పాం. అందువల్ల ఈరోజు దీని ప్రత్యామ్నాయాలు ఉన్నాయనేది మినిస్టర్ స్పష్టంగా అర్థమైంది. దీన్ని సమర్థవంతంగా నడపవచ్చు అనేది ఆయన కూడా చెప్పాడు. దాన్ని ఎలా చేయాలనేది నాకు 1.5 నెల ఆయన అడిగింది. 1.5 నెలలో నాకు టైం ఇవ్వండి, నేను ప్రత్యామ్నాయ మార్గాలతో వస్తానని చెప్పి చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.